విజ్డమ్ చౌదరి గారు ఒకసారి వారు అన్నట్లుగా ఒక అవుట్ రైట్గా ఒక డెసిషన్ చెప్పేశారు ప్రజలు, ఇంకా మీదే బాధ్యత అన్నట్టుగా అటు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద అండ్ అటు మొత్తానికి ఎన్డీఏ కూటమి మీద. సో ఈ రకంగా కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు జరిగిన ఈ సంక్షేమము, ఇచ్చిన తాయిలాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరే బటన్ నొక్కామన్నారు ఇచ్చారు ఓకే, బట్ ఈ రోజు నుంచి ఫ్రెష్ స్టార్ట్ కనుక చేస్తే చాలా సమస్యలు ఇప్పుడు క్లియర్ చేయాల్సినవి, అది కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా క్లియర్ చేయాల్సిన బాధ్యత అటు ఎన్డీఏ కూటమి మీద ఉంది అని అనుకోవడం ఒక ఎత్తు అయితే. సో ఎటువంటి అంశాలను స్పృశిస్తూ వాటిని క్లియర్ చేస్తూ ముందుకెళ్లాల్సిన ఛాలెంజెస్ ఇప్పుడున్నాయి? ముందుగా ఎన్హెచ్ టీవీ వీక్షకులకు, మిత్రులు సత్యకుమార్ గారికి, లక్ష్మణ్ గారికి మీకు నా నమస్కారాలు. సత్యమూర్తి, ప్రధానంగా ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నిన్న మీటింగ్ లో కూడా చంద్రబాబు గారు చెప్పారు ఏమని, ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే పోలవరం ముంబు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిపి కేబినెట్ రిజల్యూషన్ చేయకపోతే తెలంగాణతో ప్రాబ్లం వస్తుంది అని చెప్పి, ఆ ముందుగానే పోలవరం కావాలంటే ముంపు మండలాలు అనేది కూడా ముందు మనకు ఏపీకి రావాలని చెప్పేసామని ఆ రోజు ఏ రకంగా చేశారో, ఈ రోజు కూడా ప్రమాణ స్వీకారానికి ముందే మనం ఇక్కడ విజయవాడ అమరావతి పరిసరాల్లో గమనించినట్టయితే ఈ లిక్కరు సంబంధించి వాసుదేవరెడ్డిని ఇంటిని అంతా సరౌండ్ చేయడం కానీ, వెంకటరెడ్డి మైండ్స్ సంబంధించి చర్యలు తీసుకోవడం కానీ, అంటే ఇక ప్రమాణ స్వీకారం తీసుకోకముందే చీఫ్ సెక్రటరీ ద్వారా, అదే విధంగా అమరావతిలో యాక్చువల్ 200 బుల్డోజర్స్ పెట్టి అదంతా క్లీన్ చేయడం కానీ అన్ని చూస్తుంటుంటే కరెక్ట్ వేలే వెళ్తుందని అనిపిస్తా ఉంది. ప్రధానంగా ఒక రెండు విషయాలు చెప్తాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి వీళ్ళందరికీ కూడా ఉండటానికి చంద్రబాబు గారి టైంలోనే బిల్డింగ్లు కట్టారు, దానికి ఒక 15-20% డబ్బు ఖర్చు పెడితే ఈవేళ వాటికి పెట్టే అతి ఖర్చులన్నీ గవర్నమెంట్ కి మిగులుతాయి, అంటే గవర్నమెంట్ ఆదాయం సేవ్ చేసినట్టే కదా. అవును, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, ఇంటి పెద్దగా ఉన్న ఆదాయాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, దేనికి ఖర్చు పెట్టాలి ప్రియారిటీస్ అన్నప్పుడు, సో దేనికి ప్రియారిటీ ఇవ్వాలన్నప్పుడు మనం ఆదాయాలు పెంచుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. ఇంకపోతే దాంట్లో ఈ స్కీమ్స్ విషయంలో కూడా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి స్కీమ్లు అన్న దాని మీద కూడా, జగన్మోహన్ రెడ్డి వచ్చాక స్కీమ్స్ రాలా, వాళ్ళు ప్రచారానికి ప్రజల సాధన ఏంటంటే, గతంలో ఎన్టీఆర్ అప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్టార్ట్ అయింది 83 నుంచి, కిలో 2 రూపాయలు, ఏదైతే సంక్షేమ పథకాలు 89లో కాంగ్రెస్ వచ్చిన కంటిన్యూ చేసింది, 94లో మళ్ళీ టీడీపీ వచ్చి కంటిన్యూ చేస్తూ కొత్త స్కీమ్స్ స్టార్ట్ చేశారు, అదే విధంగా రాజశేఖర రెడ్డి 2004లో వచ్చాక కూడా ఆ స్కీమ్లు కంటిన్యూ చేస్తూ కొత్త స్కీమ్లు తీసుకురావటం, అదే మళ్ళా చంద్రబాబు గారు కూడా 14లో అవి కంటిన్యూ చేస్తూ కొత్త స్కీమ్లు కంటిన్యూ చేశారు తప్ప ఉన్న పథకాలు రద్దు చేయటం అనేది చరిత్రలో గణతం వహించింది జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీలది వేరే డైవర్ట్ చేయకూడదు, అలాగే విలేజెస్ కి ఇచ్చే డబ్బుని వేరే డైవర్ట్ చేయకూడదు, పంచాయతీలకు వెళ్ళాలి, ఈ డబ్బులన్నీ అతను డైవర్ట్ చేసాడు, వాళ్ళకి వాళ్ళ సంక్షేమం కోసం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వయం ఉపాధి కోసం ఆ ఫండ్స్ ఇస్తే, కార్లు అని ఇంకోటి అని ఇంకోటి అని వ్యాపారాలు చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తే, దాంతో ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా, పెద్ద ఆయన చెప్పినట్టుగా వాళ్ళ బ్రతకడానికి ఒక అవకాశం వచ్చేది, ఇవాళ లేవు, లేకపోతే ఏమైంది, రోడ్డు మీద తిరగటం, తర్వాత ఇసుక, తర్వాత సిమెంట్, ఈ ఐరన్, ఈ స్కామ్ల తోటి తాపీ వాళ్ళు పని లేక ఇది గృహ నిర్మాణ కార్మికులు రోడ్లు మట్టం, ఇవన్నీ చూసాము, ఇవన్నీ కూడా అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే ఇప్పుడు మీకు మనకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రాంతం కాబట్టి పంటలు కోసే టైంలో ఎన్నికలు పెడితే ఎవడు రాడు, అదే ఇటువంటి ఖాళీ టైంలో పెడితే పోలింగ్ పెరుగుద్ది, వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా రియాక్ట్ అవుతారు ఇవన్నీ సెట్ బ్యాక్స్ మీద కూడా, అది ఇవాళ జరిగింది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఇచ్చాను ఇచ్చాను అన్నాడు, ఎక్కడి నుంచి ఇచ్చాడు ఆయన, మేము మాకు మా పూర్ణచంద్రబాబు గారు అని ఎన్జిఓస్ మాజీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఆయన చెప్పారు, 12.5 లక్షల కోట్లు అప్పులు చేసావు, నువ్వు 2.5 లక్షల కోట్లు పంచావు, మిగతా 10 లక్షల కోట్లు ఏం చేసావు అది అడిగాడు ఆయన. ఓకే, మేము అడిగాక టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు
తర్వాత జనసేన పార్టీ అందరూ అడిగారు ఈ 10 లక్షల కోట్లు దేనికి ఉపయోగించావు, దానికి సమాధానం దొరుకుతుందండి ఇప్పుడు త్వరలో? సమాధానం వాళ్ళు చెప్పరండి, ప్రభుత్వం తీసింది బయటకి. అదే ఆ లెక్కలు బయటకి తీసుకుని ప్రతి డిపార్ట్మెంట్ లో పీడీ అకౌంట్ లోను, ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఫీజుల కింద వాటి కింద వచ్చిన డబ్బుల్ని యూనివర్సిటీ ఫండ్స్ కింద పెడతారు. అటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ఫండ్స్ కూడా డిపాజిట్లు తీసుకుని వాడేశాడు ఆయన. ఎంప్లాయీస్ జీపీఎఫ్ లు వాడేశాడు, ఎంప్లాయీస్ ఇచ్చే జీపీఎఫ్ లు ఇవ్వరు, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వరు, ఏ డబ్బులు ఇవ్వకుండా, ఈవెన్ లీవ్ అండ్ కాష్మెంట్లు ఇవ్వడు, జీతం తప్ప డిఎల్ ఇవ్వడు. ఇవాళ ఎంప్లాయీస్ కి వర్కింగ్ క్లాస్ రిటైర్డ్ కానీ సర్వీస్ అందరి మీద కలిపి 30,000 కోట్లు బాకీ ఉంది ప్రభుత్వం మీద. ఆ డబ్బు అంతా దేనికి వాడాడు? ఇప్పుడు ఆయన ఎంతసేపు ఇప్పుడు ఈవెన్ ఈ 2 నెలల్లో చూడండి, 2 నెలల్లో ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నప్పటికి కూడా అప్పులు చేసి ఆ అప్పులతోటి మరి ఆ యొక్క ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు పనులు చేసిన కాంట్రాక్ట్లు దానికి డబ్బు పే చేసుకున్నట్టు చేశాడు జవహర్ రెడ్డి గారు. అది జవహర్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ టీడీపీ జనసేన బీజేపీ అడగల, ఆయన ఎవరు సిటిజన్ ఫ్రంట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి వాలంటీర్స్ ని ఆయన స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఆయన చూశాడు కాబట్టి వాళ్ళు మెసేజ్ వస్తుంది. వాళ్ళు లేవుతుంటే అక్కడ ఏమండి, వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వం లేదా? రెవెన్యూలో విఆర్ఓ దగ్గర నుంచి ఎంతమంది పని చేస్తున్నారు? వాళ్ళు ఇళ్ళకి పోయి ఇవ్వలేరా? ఆ యొక్క పెన్షన్లు ఇవ్వడం పేరు చెప్పి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఎంత దుర్మార్గంగా రాక్షసత్వంగా 30 నుంచి 60 మంది చనిపోవడం కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి? రైట్ రైట్, భవిష్యత్తు గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడండి. భవిష్యత్తు గురించి ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నారు, ఎట్లా ఆంధ్రప్రదేశ్ ని మనం డెవలప్ చేసుకోవాలనే విషయంలో ఛాలెంజెస్ ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. యా ఒకసారి లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారిని కూడా, విజ్డమ్ చౌదరి గారు ఒకసారి లక్ష్మణ్ గారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. విజ్డమ్ చౌదరి గారు ఒకసారి, విజ్డమ్ చౌదరి గారు ఒకసారి లక్ష్మణ్ గారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. విజ్డమ్ చౌదరి గారు, రాష్ట్రానికి ఎంత నిధులు ఇచ్చిందో తీమానండి, ఆ నిధులు ఏం చేశాడు అతను? ఆ ప్రపోర్షనల్ గా గత 5 సంవత్సరాలు ఇచ్చిన నిధులు కనుక ఇప్పుడు బీజేపీ తోటి ఎలయన్స్ లో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఆ ఫండ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడానికి వీలవుతుంది. తర్వాత ఇవన్నీ ఏమైతుందంటే ఎలక్షన్ గందరగోళాలో వాస్తవాలు మర్చిపోతారు, డైవర్ట్ అయిపోతాయి. ఏదైతే 14-19 మధ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్నైతే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో స్థాపించారో వాటి ప్రోగ్రెస్ ఏంటంటే పట్టించుకున్నాడు అతను. పట్టించుకున్నట్టయితే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాళ్ళు జీతాలు తీసుకుంటారు, ఆ జీతాలతో నిత్యావసర వచ్చులు ఖర్చుకుంటే దాని మీద ట్యాక్స్ ఎవరికి వస్తాయి? ప్రభుత్వానికే కదా. దాని మూలంగా ఆదాయాలు పెరుగుతాయా లేవా? ఈవెన్ ఎయిమ్స్ కండి, ఎయిమ్స్ ని దాన్ని డెవలప్ చేయడానికి స్థలాలు ఇవ్వమంటే హ్యాండ్ ఓవర్ చేయమంటే ఎంపీ ఎంత ఇబ్బంది పెట్టాడు మంగళగిరి ఎయిమ్స్ కి. ఈవెన్ రైల్వే మనం చూసాం, దానికి స్థలం ఇవ్వండి, ఇవ్వాల దాన్ని ఎట్లా మరి రైల్వే అక్కడ జోన్ ప్రారంభిస్తారు? ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆ 19 లోపల వచ్చింది తప్ప ఈయన 5 ఏళ్ల కాలంలో ఒక్కటి చేశాడో చెప్పండి. వాళ్ళకి ప్రొవైడ్ చేయక మేము రిజర్వ్ బ్యాంక్ పెట్టలేదు, దాని మూలంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది కదా, జీతపత్యాలు కానీ ఏ రకంగా కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.